ఇక బొగ్గుకి కాలం చెల్లబోతోంది. బొగ్గు మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఇక భవిష్యత్తులో అంటే బొగ్గు ఉత్పత్తి సంస్థలలో లేదంటే బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఇక ఆ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోబోతున్నాయన్నటువంటి నిజాన్ని గ్రహించక తప్పదు. ఎందుకంటే కాలం మారినప్పుడు ఆ కాలంతో పాటు అనేక మార్పులు ఉంటాయి. ఒకప్పుడు ఇళ్లల్లో ఫోన్ల నుంచి ఎస్టీడీ బూతుల దగ్గరకు వచ్చి, ఎస్టీడీ బూతుల నుంచి సెల్ ఫోన్ల దగ్గరకు వచ్చి, సెల్ ఫోన్ల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లోకి వచ్చి, ఆండ్రాయిడ్ ఫోన్లో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ల దశకు వచ్చాక ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థలు పోయినాయి, మాయమైపోయినాయి. అదే పరిస్థితి ఇదివరకటి రోజుల్లో ఉండేటువంటికి ఇప్పటికి డిజిటల్ పేమెంట్స్లో వచ్చినటువంటి మార్పులు, బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చినటువంటి మార్పులు, ఇట్లాగే రాబోయేటువంటి రోజుల్లో బొగ్గు ఆధారితమైనటువంటి వాటిని వదులుకోబోతున్నాం. ఎందుకంటే ఈ ఏడాది చూసుకున్నటువంటి హీట్ ప్రపంచం మొత్తం కూడా అల్లల్లాడిపోయింది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు భారతదేశంలో కూడా పలు చోట్ల నమోదైనటువంటి సందర్భం. ఈ వాతావరణ వేడి వలన వ్యవసాయం నష్టపోతున్నారు, పంటలు నష్టపోతున్నటువంటి దశ, ప్రపంచం మొత్తం ఈ సంక్షోభాన్ని ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్లో గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం నిదానంగా బొగ్గు ఆధారిత కర్మాగారాలు తీసేయాల్సినటువంటి దశకు చేరుకున్నాం. భారతదేశంలో 173 ఉన్నాయి. వీటి ఇంపాక్ట్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటివి ఉన్నాయి. ఇప్పుడు 81 విద్యుత్ కర్మాగారాలని రాబోయే 5 ఏళ్లలో మూసివేయడానికి రెడీ అవుతున్నారు. వాటికి బదులుగా న్యూక్లియర్ హైడ్రో పవర్తో పాటుగా సోలార్, విండ్ పవర్ల మీదన ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి సోలార్, విండ్, హైడ్రో పవర్ని భారీగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 2వ అతిపెద్ద బొగ్గు వినియోగదారు అయినటువంటి భారతదేశం ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటుంది. 75,000 మిలియన్ టన్నుల బొగ్గుని మనం మండించడం ఆపితే ఈ మొత్తం వ్యవహారంలో మార్పు ఉంటుంది, దాని దిశగా అడుగులు పడబోతున్నాయి.